నదుల అనుసంధానంపై నేడు చర్చ జరగనుంది. ఢిల్లీలో జరగనున్న జాతీయ జల అభివృద్ధి సంస్థ 70వ గవర్నింగ్ బాడీ సమావేశం ఇందుకు వేదిక కానుంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ఎన్డబ్ల్యూడిఏ అధికారులతో పాటు అన్ని రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు ఈఎన్సీలు పాల్గొన్నారు. నదుల అనుసంధానంపై నేడు మరోసారి జాతీయ స్థాయిలో చర్చ జరగనుంది. ఢిల్లీలో జరగనున్న జాతీయ జల అభివృద్ధి సంస్థ 70వ గవర్నింగ్ బాడీ సమావేశం ఇందుకు వేదిక కానుంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరగనున్న ఆ సమావేశానికి ఎన్డబ్ల్యూడిఏ అధికారులతో పాటు అన్ని రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు ఈఎన్సీలు పాల్గొంటారు. 69వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, బడ్జెట్ నిర్వహణ అంశాలు, దేశవ్యాప్తంగా ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధాన ప్రణాళికలు, వాటి పురోగతిని సమావేశంలో చర్చించనున్నారు. గోదావరి కావేరి అనుసంధానానికి సంబంధించి ఇటీవల తీసుకొచ్చిన ప్రత్యామ్నాయ ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చే అవకాశమూ ఉంది. గోదావరిలో మిగులు జలాలు లేవని కేంద్ర జలసంఘం తేల్చిన నేపథ్యంలో తన వాటాలో ఛత్తీస్గఢ్ వినియోగించుకుని నీటిని మాత్రమే కావేరికి ఇచ్చంపల్లి నుంచి మళ్లిస్తామని జాతీయ జల అభివృద్ధి సంస్థ ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనపై భాగస్వామ్య రాష్ట్రాలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. నేడు జరగనున్న సమావేశంలో ఇందుకు సంబంధించి చర్చ జరిగే అవకాశమూ ఉంది. దేశవ్యాప్తంగా 40 పనులకు సంబంధించిన అంశాలు సమావేశం అజెండాలో ఉన్నాయి.